ಶುಕ್ಲಾಂ ಬ್ರದರಂ ವಿಷ್ಣು ಶೇಷ್ವರ ನಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಇಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತున్నటువంటి ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ವಿಡಿಯೋಲೋ ಮನ ಮುಖ್ಯంగా 4 13 22 ಮರಿ 31 ತೇದಿಲಲ್ಲೋ ಗನಕ ಜನ್ಮించినవారు ఇది రాహువుకు సంబంధించిన సంఖ్యలో ఈ సిరీస్లో జన్మించిన వారై ఉంటారు. మరి ఈ సిరీస్లో జన్మించిన వారు 2019 ఆరవ నెల అంటే జూన్ మంత్ వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకు సాయన పద్ధతిలో చంద్రుడు అధిపతిగా గురు ఉచ్చ స్థానంలో, ఈ యొక్క కేతు ఉచ్చ స్థానంలో కుజుడు కొంత సమయాన్ని కేటాయించినట్టుగా ఉంటాడు. అంటే ఈ కుజుని ప్రవర్తన ఎలా ఉంటుందంటే అన్నీ అటు ఇటు తేల్చి చెప్పడంలో గనుడు కుజుడు. అంటే ఏ పనైనా కూడా అవుతుందా కాదా కళాఖండిగా చెప్పేవాడే కుజుడు. మరి ఈ యొక్క జాతకానికి మీరు 4, 13, 22, 31 ఇవి ఏంటంటే రాహువు మరియు కేతు ఏంటంటే ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు ఆకస్మిక ప్రమాదాలను, ఆకస్మికంగా ధనాదనలను, ఆకస్మికంగా గొడవలను, ఆకస్మికంగా ఇంకా ఈ యొక్క ఛాయాగ్రహాలు తెలుసుకుంటే ఏదైనా పని మనకు కావచ్చు కాకపోవచ్చు. అదేవిధంగా ఈ నెలలో కూడా అంత పెద్దగా గోచరించడం లేదు. గోచారం అనేది కూడా ఎలా ఉంటారో అలాగే ఉంటారు, పెద్దగా మార్పులు చేయడం లేదు. దీంట్లో ఈ నెల మొత్తంలో ఏంటంటే మీకు ఒకటే విషయం చెప్తున్నాను, డబ్బు అధిక మోతాదులో ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అదొకటే అది పాయింట్. ఈ నెల మొత్తంలో మీరు ఇచ్చేటివి ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఫలితాలు అనేది కూడా ఇంకా అది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అందిన చోట అందని చోట అక్కడ అప్పు తీసుకొచ్చి పెట్టడమే ఈ నెల యొక్క ప్రాముఖ్యత. కాబట్టి దయచేసి అందరూ కూడా సంయమనం పాటించాలి, ఎక్కువ బాధపడద్దు, ధైర్యంగా ఉండాలి. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని బాధపడద్దు. మరి ధైర్యంగా ఉండడం వలన మీకు వాటి నుండి ఆ యొక్క ధైర్యం అనేది కూడా వచ్చే బాధలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను మీ విషయంలో, ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రపరంగా కనుక మన పేరును కరెక్షన్ చేసుకున్నట్టయితే ఏ నెల ఏ సంవత్సరం ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మనకు రక్షణ కవచంలాగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఏ శక్తులు ఏవి ఏం చేయలేవు. మీకు ఒక రక్షణ గొడవలు అవి నిలుస్తాయి. మళ్ళీ మీకు మనస్సును గైడెన్స్ ఇవ్వడంలో కూడా ఈ నెంబర్ల యొక్క ప్రాముఖ్యత బాగుంటుంది. ఏది మంచు ఏది చెడు అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ నెంబర్లు అనేది కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తాయి, మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.